శామ్ పెట్రోడ కామెంట్స్ సార్ ఇవి. చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, గాంధీ ఫ్యామిలీ కాన్ఫిడెంట్ శామ్ పెట్రోడ సెడ్ దట్ రాహుల్ గాంధీ ఈజ్ మోర్ ఇంటలెక్చువల్ అండ్ స్ట్రాటజిస్ట్ దాన్ హిజ్ ఫాదర్ ఫార్మర్ పిఎం రాజీవ్ గాంధీ. సో రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీతో పోలుస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీయే ఎక్కువ స్ట్రాటజిస్ట్ అంటూ శామ్ పెట్రోడ కితాబిస్తున్న పరిస్థితి. సో రాహుల్ని రాజీవ్ని పోల్చవచ్చా సార్? ఇప్పుడు రాజీవ్ గాంధీ పనిచేసిన సమయంలో రాజకీయాలు వేరు, రాహుల్ గాంధీ పనిచేసిన సమయంలో రాజకీయాలు వేరు. దేశకాల పరిస్థితుల బట్టి ఉంటుంది తప్ప ఎలా కంపేర్ చేస్తావు? ఏదో నెహ్రూకు ఈమెయిల్ జీమెయిల్ రాదు, నెహ్రూ ఏం తెలివైన వాడంటే నేను ఏం చెప్పాలి? అప్పుడు జీమెయిల్ లేదు. లేదు, అప్పుడు జేఆర్డీ టాటాకి కూడా జీమెయిల్ రాదండి, ఈమెయిల్ ఇచ్చుడు రాదండి. జేఆర్డీ టాటా సివి రామన్కి ఈమెయిల్ ఇవ్వడం రాదు, అంత తెలియదు కూడా సివి రామన్ అన్నవారికి. ఏమని సమాధానం చెప్తాను నేను? సివి రామన్కి ఈమెయిల్ ఇచ్చిందా చెప్పండి నాకు. సివి రామన్ ఈమెయిల్ ఇచ్చినట్టు ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? అంటే ఒక ఈమెయిల్ రాదు సివి రామన్కు, ఎలా ఈమెయిల్ ఇవ్వాలో తెలియదు, ఎలా గూగుల్ డ్రైవ్ వాడాలో తెలియదు అని అన్నామనుకోండి, మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే దేశకాల పరిస్థితులను బట్టి ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మరణానంతరం రాజకీయాలకు సంబంధం లేకుండా అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రూవ్ టు బీ లీడర్. ఇవాళ మనం లిబరలైజేషన్కు పునాది వేసింది రాజీవ్ గాంధీ. చాలామంది తెలియదు రాజీవ్ గాంధీకి ఒక బోఫర్స్ ఏమన్నా తెలుసు, కానీ లిబరలైజేషన్కు ఎలక్ట్రానిక్స్ రంగంలో లిబరలైజేషన్ పునాదులు వేసింది రాజీవ్ గాంధీ. 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలన్న నినాదం రాజీవ్ గాంధీ ఇచ్చాడు. అప్పుడందరూ ఆయన ఎద్దేవ చేశారు. కానీ ఇప్పుడు అదే నరేంద్ర మోడీ వికసిత భారత్ అన్న నినాదం ఇంత పాపులర్ అయింది. కారణం అప్పటికి ఇంకా సమాజం ప్రిపేర్ అయ్యి లేనప్పుడు ఇచ్చాడు ఆయన. సమాజం ఆస్పైర్ చేస్తున్న సమయంలో మోడీ ఇచ్చాడు. అందువల్ల రాజీవ్ గాంధీ ఆ రోజున పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలీయమైన పార్టీ, ప్రతిపక్షాలు బలహీనమై ముక్క చెక్కలై ఉన్న సందర్భం. రాజీవ్ గాంధీకి రాజకీయ అనుభవంతో రాలేదు. రాహుల్ గాంధీ ఇప్పటికీ 10 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడు. రాహుల్ గాంధీ ఇప్పటికీ ఇప్పుడు ఎదుర్కొనే రాజకీయ పరిస్థితులు వేరు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. దాన్ని ఎలా కంపేర్ చేస్తావు? అయినా రాహుల్ గాంధీని పొగిడే క్రమంలో శామ్ పెట్రోడ రాజీవ్ గాంధీని అవమానిస్తే అది ఇంకా మూర్ఖత్వం కదా. ఎవరి పాత్ర వారు హిస్టరీలో, ఎప్పుడు ఎవరు గొప్పవాడు అని కంపేర్లు చేయలేం కదా. వేరే మీటర్ ఏమైనా ఉందా? రాజీవ్ గాంధీకి ఐక్యూ టెస్ట్ పెట్టి రాహుల్ గాంధీకి ఐక్యూ టెస్ట్ పెట్టారా ఎవరన్నా? ఎవరికైనా ఐక్యూ టెస్ట్ అయినా కరెక్టా? సో అందువల్ల శామ్ పెట్రోడ రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కనుక రాహుల్ శామ్ పెట్రోడ కన్నా నాగేశ్వర్కి ఎక్కువ తెలుసు అని ఎవరైనా అనొచ్చు. ఇక్కడ శామ్ పెట్రోడ రాజీవ్ గాంధీ తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు, ఇద్దరు తెలుసు కనుక వాళ్ళిద్దరిని జాగ్రత్తగా గమనించి ఉంటే ఆయనకు అభిప్రాయం కలగచ్చు. కానీ అనవసరమైన పోలిక, అర్థరహితమైన పోలిక. ఈ పెట్రోడ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంతమంది తగులుతారు, రోజుకో స్టేట్మెంట్ ఇస్తారు, బీజేపీకి ఆయుధాలు అవుతారు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెడతారు. వాళ్ళు అయినా కాంగ్రెస్లో పెద్ద పదవుల్లో ఉంటారు, ఎందుకుంటారో తెలియదు. ఈ పెట్రోడ ఎన్నికల సమయంలో కూడా చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదమయ్యాయి. నార్త్ ఈస్ట్ ఈస్టర్న్ ఇండియా వాళ్ళు చైనీస్ లాగుంటారు, నార్త్ ఇండియన్ వాళ్ళు యూరోపియన్ లాగుంటారు, వెస్ట్ ఇండియన్స్ అరేబియన్స్ లాగుంటారు, సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగుంటారు అండి. ఏదైనా బుర్రున్న పోలికన పెద్ద మేధావి శామ్ పెట్రోడ మామూలు మేధావి కాదు, టెలికాం రంగంలో నిష్ణాతుడు. కానీ ఇదేం పోలిక అండి? భారతదేశ భారతీయుల్ని ఈ రకంగా పోల్చవచ్చా? ఇలాంటి మూర్ఖత్వపు పోలికలు వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీని రోజు ఇబ్బంది పెట్టే కొద్ది మందిలో శామ్ పెట్రోడ ఒకరుగా కనబడుతున్నారు. నెక్స్ట్, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన